మీడియా పవన్ కళ్యాణ్ అన్స్టాపబుల్ షో టీజర్ రిలీజ్ అయింది. అనుకున్నట్లు కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉన్నట్లు స్పష్టమవుతుంది. పవన్ ఎమోషన్ అందరికీ తెలిసిందే. చిన్నప్పటి విషయాలు ఆయనే చెప్తుంటారు. పెళ్లిళ్ల గోళ ప్రతి ఇంట్లోనూ తెలిసిందే. అందుకేనేమో 2024 ఎలక్షన్స్ టార్గెట్గా షో తీర్చిదిద్దినట్లు తేలిపోయింది. రాజకీయాలపైనే క్వశ్చన్స్ ఫోకస్ అయ్యాయి. కేవలం రాజకీయాలేనా, సినీ ఇండస్ట్రీ గురించి కూడా ఉంటుందా అనే సందేహాలకు సమాధానం కావాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే. రాష్ట్రంలో మీకు ఫ్యాన్ కానివారు ఎవరూ లేరు కదా, అంత ప్రేమ ఉన్నోళ్లు ఓట్లు ఎందుకు వేయటంలేదు అని బాలయ్య నేరుగానే ప్రశ్నించారు. నిజమే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువే, కానీ ఓట్లు మాత్రం తక్కువ అనే విషయం అందరికీ తెలిసిందే. ఇది నిరూపితం కూడా అయింది. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు పవన్. మరి ఫ్యాన్స్ ఓటర్లుగా మారినప్పుడు టీడీపీ పొత్తు పెట్టుకుని ఉపయోగం ఏంటి, ఎందుకు పవన్తో దోస్తీకి చంద్రబాబు తహతహలాడుతున్నారు అనేది టీజర్ తర్వాత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అంటే పవన్ కళ్యాణ్ రాజకీయ బలహీనతను మరోసారి షో ద్వారా బాలయ్య హైలైట్ చేశారనే విమర్శలు మొదలయ్యాయి. మీ అన్నయ్య చిరంజీవి నుంచి నేర్చుకున్నది ఏంటి అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏం చెప్పి ఉంటారు అనేది అందరూ ఊహించి ఉండొచ్చు. కాని చిరంజీవి నుంచి వద్దు అనుకున్నది ఏంటి అనే ప్రశ్నకు పవన్ సమాధానం ఏమై ఉంటుంది అనేది మాత్రం మరింత ఆసక్తిని రేపుతోంది. ఈ ప్రశ్న ద్వారా చిరంజీవి బలహీనత ఏంటి అనేది కూడా లోకానికి తెలిసిపోనుంది. చిరంజీవి మైనస్ పాయింట్ ఏంటో తమ్ముడి నోటి నుండే వినాల్సి వస్తుండడం మరింత ఉత్కంఠ రేపుతోంది. ఈ మధ్య నీ విమర్శల్లో వాడివేడి బాగా పెరిగిందని, డబుల్ ఇంపాక్ట్ అయిందంటూ బాలకృష్ణ ప్రశ్నించగా దానికి పవన్ కళ్యాణ్ లేదు, నేను చాలా పద్ధతిగా మాట్లాడతానండి అని బదులిచ్చారు. ఆ పద్ధతి ఎంత అనేది అందరూ వింటూనే ఉన్నారు కాబట్టి పెద్దగా దీనిపై ఎవరికీ ఆసక్తి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం కొత్తది కాదు, రోజూ వింటూనే ఉంటున్నారు జనం. సో ఈ ఆన్సర్ అంతగా కనెక్ట్ కాలేదు. ఓ ప్రశ్నకు సమాధానంగా అలా అయితే తాను ఓడిపోటానికి సిద్ధంగా ఉన్నానని అంటూ పెద్దగా నవ్వటం కనిపించింది. ఈ రాజకీయాలే వద్దు అంటూ బాలయ్య వారించటం కనిపించింది. ఆ పూర్తి ఆన్సర్ ఏంటి, ఎందుకు ఓడిపోటానికి కూడా సిద్ధం అని పవన్ అన్నారు అనేది ఆసక్తిగా మారింది. రాజకీయాలు అంటే గెలుపు ఓటములు ఉంటాయి, కానీ గెలుపు చాలా ముఖ్యం. మార్పు కోసం ప్రయత్నించేవాళ్లు పోరాటం చేస్తే సరిపోదు. చేతిలో అధికారం ఉంటేనే మార్పు తీసుకురాగలరు. రాజకీయ ప్రాథమిక సూత్రం ఇదే. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఓడిపోటానికి సిద్ధం అని చెప్పటం ద్వారా జనసేన క్యాడర్కి ఏం చెప్పదలుచుకున్నారు అనేది ఉత్కంఠ పెంచేదిగా ఉంది. ఇప్పటి వరకు షోపై టెన్షన్ ఉంటే ఇప్పుడు మాత్రం అటెన్షన్ ఏర్పడింది. నిన్నటి వరకు సినిమాలు మాత్రమే ఉంటాయనుకున్నారు, కానీ ఇప్పుడు ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంది. అన్స్టాపబుల్ షో ఫుల్ ఎపిసోడ్ తర్వాత పొలిటికల్ డ్రామా స్టార్ట్ అవ్వటమే కాదు, మరిన్ని మలుపులకు కారణమవుతుంది అనటంలో సందేహం లేదు. వెయిట్ అండ్ సీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. So like, share and subscribe to Myra Media.